మట్టితో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు చాలా విషయాలకి లైఫ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే నేను మట్టితోనే కనెక్ట్ అయినా కాబట్టి మట్టితో కనెక్ట్ అయినా కాబట్టి ఈరోజు నా ఎడ్యుకేషన్ నాకు అసలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఫస్ట్ టైం నేను ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి రావడం అని. ఎందుకంటే మిగతా కాలేజెస్లో అందరూ కూడా బుక్స్ విపరీతంగా వాళ్ళంతా తెలుసుకుంటారు, చాలా విషయాలు తెలుసుకుంటారు, కానీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు నేర్చుకుంటారు, ప్రతిదీ నేర్చుకుంటారు. నేర్చుకున్నది మాత్రమే లైఫ్కి ఉపయోగపడుతుంది, తెలుసుకున్నది లైఫ్కి ఉపయోగపడదు. బట్ వాళ్ళందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలంటుంది. ఒకసారి పై చేతులు అందరు పైకెత్తండి ఒకసారి. గుడ్, అందరు ఇంకా అందరు ఇట్లా వెనక్కి తిప్పండి, కొట్టండి, శుభాష. ఎందుకంటే అందరూ ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్స్, డిగ్రీ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి, పని చేయకుండా కూర్చొని తినాలి. ఇది కాన్సెప్ట్ బయట అందరి వర్క్ అదే అన్నట్టు. వర్క్ చేయొద్దు, జాబ్ కావాలి. అది కూడా ఏ జాబ్ కావాలి? గవర్నమెంట్ జాబ్. జాబ్లు అంటే మళ్ళీ పని చేయాల్సి వస్తుంది 8 అవర్స్. తర్వాత గవర్నమెంట్ ఏంటంటే పని చేయకుండా శాలరీ తీసుకోవాలి. కానీ అసలు జాబ్ కాదు, గవర్నమెంట్ జాబ్ కాదు, మా కాళ్ళ మీద మేము నిలబడి ఏం చేస్తాము, దానికోసం అవసరమైన నాలెడ్జ్ గెయిన్ చేయడానికి పైనీర్కి వచ్చామన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకోసమే చెప్తాను. ఎందుకంటే బాడీ అనేది వర్క్ చేయడము, ఆకలి కావడము, తినడము, ఈ 3 ప్రాసెస్. అసలు పని చేయకుండా ఎంత తింటుంది? అసలు ఆ తిన్నది ఎంత అరుగుతుంది చెప్పండి? అరుగుతుందా? అసలు మీకు అక్కడ నేను ఆ స్లోగన్ చూస్తే నాకు చాలా మంచి అనిపించింది, ప్లాంట్ టు ప్లేట్, ప్లేట్ టు ప్లాంట్. అరే వా, మస్తు స్లోగన్. ఇది కంట్రీకే ఒక పాయినీర్ అసలు యాక్చువల్గా ఈ స్లోగన్. నేను ఏదో ఫార్మ్ టు ఫార్మరు సంథింగ్ అలాంటి స్లోగన్స్ తిన్నా, కానీ లాస్ట్కు ప్లాంట్ టు ప్లేట్, ప్లేట్ టు ప్లాంట్ అన్న తర్వాత సార్ మళ్ళీ అక్కడ రీసైక్లింగ్ తర్వాత అక్కడ మెన్యూర్ తయారు చేయడం చూస్తే నిజంగానే మళ్ళీ ప్లేట్ నుంచి వచ్చింది వేస్టేజ్ అంతా మళ్ళీ అక్కడ మెన్యూర్గా తయారవుతా ఉంది. ఎంత బ్యూటీ చూడండి, ఆ సాయిల్లో ఉండే ఆ మట్టి పరిమళాల్ని మనము ఎంజాయ్ చేస్తున్నాం. అంటే హోటల్ మేనేజ్మెంట్లో దీన్ని దానికి లింక్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఒక అసలు ఒక సీడ్ వేస్తే ఆ సీడ్ పెరిగే ఆ క్రమం చూసి, ఆ పెరిగిన తర్వాత అది ఒక పూలు ఇచ్చి, ఒక పండు ఇచ్చి, అది అసలు ఎంత జాయ్ ఉంటుంది. అసలు ఇప్పుడు ఆ ఇనిషియేషన్లో ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ అయింది పైన? యూఆర్ లక్కీ ఫెలోస్. కొత్త కాన్సెప్ట్ని మీరు ఇనిషియేట్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఏదైనా కూడా చాలా స్లో ప్రాసెస్ అవుతుంది. అందరు ఏమనుకుంటున్నంటే షార్ట్ కట్లో ఇట్లా కూర్చొని హామ్ భీమ్ పట్టంటే మాయాబజార్లో వచ్చి అన్నిట్లా పడాలని అనుకుంటారు. అది 1 డేలో అయ్యే పనేనా? ఎక్కడో ఫార్మర్ కష్టపడి కూరగాయలు పండిస్తే ఆ కూరగాయలు నేచర్కు రకరకాల, వర్షం ఎక్కువ పడ్డా కూరగాయలు పోతాయి, వర్షం తక్కువ పడ్డా కూరగాయలు పోతాయి, సన్ రేసెస్ ఎక్కువ పడ్డా పోతుంది, తక్కువ వచ్చినా రేసెస్ లేకుండా కూడా పోతుంది. ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత అది లాస్ట్కి మన ఫార్మర్ చేసి అటు నుంచి మనకు లాస్ట్ మన ప్లేట్కి వచ్చిన తర్వాత ఆ ప్లేట్లో ఉండేదాన్ని బ్యూటీ ఉంది. ఆ ప్రాసెస్ని ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న మీరు అది ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసినట్లయితే అది ఖచ్చితంగా. ఈరోజు సాయిల్ ఎంత పొల్యూషన్ అంటే పెస్టిసైడ్స్తోని తర్వాత ఫర్టిలైజర్ కూడా దాని ద్వారా సాయిల్ని మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది. తర్వాత ఎక్కడెక్కడో క్యాన్సర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. వాటన్నింటికి సొల్యూషన్, క్యాన్సర్ కోసం సొల్యూషన్ చూస్తూ ఉన్నారు. అసలు బాడీ స్ట్రక్చర్లోనే చేంజెస్ వచ్చినాయి వాటి కోసం. అసలు రూట్ గురించి ఎవరు ఆలోచన చేయాలి? రూట్ గురించి పాయనీర్ వాళ్ళు ఈరోజు ఆలోచన చేసి మంచి ప్లాంట్ని అక్కడ వేస్తున్నారు కాబట్టి ఏ రోగాలు కూడా రావు. మీరు అసలు ఆడ పసుపు జల్లారు, నాకు చాలా బాగా అనిపించింది. మీరు అది పెస్టిసైడ్స్తో ఒక కంట్రోల్ చేయొచ్చు, కానీ న్యాచురల్ వేలో దాన్ని కంట్రోల్ చేయాలి. ఎంత ఫుడ్ మొత్తం కూడా పాయిజనస్ ఫుడ్ బాడీలోకి తీసుకున్న తర్వాత మనము ఆ తర్వాత ఎన్ని ఆపరేషన్స్ చేసి ఎంత క్యూర్ చేద్దాన్ని చేసినా కూడా సర్జరీస్ తప్పట్లేదు, వితిన్ షార్ట్ టైంలోనే రోగాలతోని బెడ్ల మీద పోతున్నారు. అందుకోసం మేము సార్ని కలిసింది కూడా ఆన్సిన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ ఒక ఆర్గనైజేషన్లో కలిసాం. అలా కాన్సెప్టే భారతీయ పాకశాస్త్రంలో ఉన్న చాలా విషయాలను తీసుకొచ్చి అది ఇక్కడ మనము అంటే ప్రివెంటివ్ మెడిసిన్, మన పోపు పెట్టనే మందుల పెట్టే. ఈ పోపు పెట్టే సరిగా ఉంటే మీరు అపోలో హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, అప్పుల పాలు కావాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ సొసైటీ హెల్దీ సొసైటీని ఎన్ని రకాల యాక్టివిటీస్కి మీరు ఎక్స్పోజ్ చేయాలంటే అదంతా ఎవరి మీద డిపెండ్ అయిందంటే మీ మీద డిపెండ్ అయింది.
కాబట్టి మీ ఆలోచనలో సాయిల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కావాలనే ఒక మంచి ఉద్దేశంతోనే సాయిల్ డే సెలబ్రేషన్ ఏ కాలేజీలలో కూడా సెలబ్రేట్ చేయట్లే. అలాంటిది హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఇది సెలబ్రేట్ చేయడం నేను మేనేజ్మెంట్ని నేను అప్రిషియేట్ చేస్తాను. గట్టిగా చప్పట్లతో సార్ నేను అభినందిస్తాను.